వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన కార్యకర్తలకి నాయకులకి చంద్రబాబు దశాదిశ నిర్దేశించారు. ఎన్డీఏ సమావేశంలో తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎందుకు వదిలిపెట్టకూడదనే దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. తప్పు చేసిన వారిని వదిలిపెడితే అది ఒక అలవాటుగా మారిపోతుందన్నారు. అందుకే చట్టపరంగా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు అన్నారు. విధ్వంస కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని టీడీపీ శ్రేణులకి ఈ సందర్భంగా సూచించారు. అంతేకాదు పదవి వచ్చిందని విర్రవేగద్దని, వినయంగా మాత్రం ఉండాలని ఎన్నికలు గెలిచిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చాలా క్లియర్గా చేశారు. ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవ సభలు అడుగు పెడతానని శపథాన్ని ప్రజలు గౌరవించారు. ప్రజల గౌరవాన్ని నిలబెడుతూ మళ్ళీ గౌరవ సభ నిర్వహిద్దాం, పోలవరం పూర్తితో పాటు నదులు అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకి నీరివ్వచ్చు, పోలవరం పూర్తి చేసే దిశగా ప్రతి ఒక్కరం కృషి చేద్దాం, మాకు హోదా అనేది సేవ కోసమే, మేము కూడా సామాన్య మనుషులమే, ట్రాఫిక్ అంతరాయం కలిగించద్దు, 5 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, సిగ్నల్ మధ్య 1 నిమిషం ఉంటే చాలు, మళ్ళీ చెప్తున్నాను ఆ కాన్వాయ్ వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ అస్సలు ఆపద్దు అంటూ పోలీసులకు ఇంకోసారి చెప్పారు. ప్రజలు ఇబ్బంది పడే విధంగా రూల్స్ మార్చొద్దని చంద్రబాబు పోలీసులకు కీలక సూచనలు చేశారు.